ఓం శ్రీ గురుభ్యో నమః సెప్టెంబర్ 26వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము సాఫలం యొక్క రహస్య స్రోతస్సు దృఢమైన ఇచ్ఛాశక్తి దృఢమైన ఇచ్ఛాశక్తి సదుద్దేశం మరియు భగవంతునిపై నమ్మకంతో మనిషి యొక్క అన్ని కార్యాలు సాధించబడతాయి మనకి స్ట్రాంగ్ గా ఉండేటువంటి డిజైర్ ఉండాలి అలానే మంచి ఉద్దేశం ఉండాలి భగవంతునిపైన నమ్మకం ఉండాలి ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో అన్ని కార్యాలు కూడా మనం సాధించగలుగుతాం ఇవి లేకుండా ఏ మనిషి కూడా తన సంకల్పంలో స్థిరమైన సాఫల్యం పొందలేడు జీవితంలో సాఫల్యం సాధించాలని కోరిక కల వ్యక్తి తన ఈ శక్తిని చైతన్యవంతం చేసే పని చేసి దానిని సన్మార్గంలో ఉపయోగించితే నిస్సందేహంగా తన లక్ష్యాన్ని సిద్ధింప చేసుకోగలడు తమ కార్యాలలో అసఫలత యొక్క చిహ్నాలు కనిపెడినప్పుడు వాటిలో ఇతర కారణాలు ఎన్ని ఉన్నా గానీ ఒక కారణం ఇచ్ఛాశక్తి యొక్క బలహీనత కూడా ఉంటుంది పూర్తి మనోయోగంతో పనిచేస్తే ఆ బలహీనత త్వరగానే దూరం అవ్వచ్చును జీవితంలో సాఫల్యం పొందాలంటే ఇచ్ఛాశక్తిని దృఢం చేసుకోండి దీనిని దృఢపరచుట వలన ఏ పని సగంలో ఆగిపోదు పనిలో విఘ్నాలు రావడం స్వాభావికం వాటికి భయపడకూడదు మానవ జీవితం కష్టాలతో నిండి ఉన్నది మరియు ఆ కష్టాలు కూడా ప్రయత్నంతోనే దూరం అవుతాయి కొంతమంది భాగ్యవాదులు కూడా తమ ఉద్దేశాలలో సఫలం కాలేకపోతారు వారి ఆలోచన ప్రకారం సాఫల్యం భాగ్యంపై ఆధారపడి ఉన్నది కానీ ఈ తర్కము భ్రమతోటి నిండి ఉన్నదే కాక మనిషికి ఎప్పటికీ పనికిరానివాడిగా చేస్తుంది మీకు ఆకలి వేస్తున్నది భోజనం ఎదురుగానే ఉన్నది కానీ చేతులను ఉపయోగించకుండా నోటికి ఎలా చేరుతుంది అంటే దీని అర్థము మనకి బలమైనటువంటి కోరిక ఉండాలి మన ఇచ్ఛాశక్తి చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎన్ని ఆటంకాలు రాని ఎన్ని కష్టాలు రాని ఎన్ని సమస్యలు రాని అన్నిటినీ కూడా అధిగమించి మన ఇచ్ఛాశక్తి బలంగా ఉండి తగిన ప్రయత్నం చేస్తే సఫలత గ్యారంటీగా ఉంటుంది అంతేగాని చేయగలనో లేదో వస్తుందో రాదో అది పొందగలనో లేదో అనే సంశయంతో మనం ఏది కూడా సాధించలేము అన్ని భగవంతుడు మార్గాలు కల్పిస్తాడు కానీ చేయాల్సింది మనమే మార్గాన్ని ఏర్పరుస్తాడు ఆ మార్గంలో నడవాల్సింది మనమే సాఫల్యాన్ని అందజేస్తాడు కానీ అందుకోవాల్సింది మనమే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం మనసా వాచ కర్మణ ఏది సాధించాలనుకుంటే దానివైపు స్ట్రాంగ్గా డిజైర్ పెట్టుకోవాలి దానికోసం ఆలోచించాలి దాన్ని సాధించడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేయాలి ఖచ్చితంగా సాఫల్యం మనదవుతుంది